అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న, వెల్కమ్ టు సుగంధ నేచర్. మీకు చెప్పాను కదా కంపోస్ట్ని నేను ఏ విధంగా తయారు చేస్తానో అని, మీకోసం ఒక వీడియో చేశానని. ఆ వీడియోతో పూర్తి వివరాలతో మీ ముందుకు వచ్చాను. నేను 7 సంవత్సరాల నుంచి మట్టి అనేది వాడకుండా పూర్తిగా కంపోస్ట్తోనే నా మొక్కల్ని పెంచుతున్నానండి. ప్రతి సంవత్సరం మట్టి మార్చకుండా, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఏ విధంగా కంపోస్ట్ చేశాను అన్నది ఈ వీడియోలో పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తారని కోరుకుంటున్నాను. పూలు పండగలప్పుడు, ఇలా ప్రతి పూజకి వచ్చిన పువ్వు కానీ, నేను ఒత్తులు కానీ ఏవి కూడా పారేనండి పత్రితో సహా. ఇలా ఈ వీడియోలన్నీ మీరు ఆశ్చర్యపోతారు. సుమారు 1 సంవత్సరం నుంచి ఈ వీడియోస్ అన్నీ కలెక్ట్ చేసి ఉంచానండి. ఈ కంపోస్ట్ వీడియో నేను ఎప్పుడో చేయాలి, కొన్ని పనుల వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి. మరేం పర్వాలేదు, ఒక మంచి ఇంపార్టెంట్ అనేవి ఎప్పుడో కూడా పోస్ట్ చేయొచ్చు అన్నదే నా అభిప్రాయం. ఇలా మాలలు కట్టినా ఏవి కట్టినా కూడా వేటిని కూడా నేను నదుల్లో కానీ అలా కలపనండి. ఎందుకంటే ఇక్కడి నుంచి మాకు సముద్రం దగ్గరగా ఉంటుంది, కానీ సముద్రంలో ఆ బీచ్లో అన్నీ పాడు చేయడం ఎందుకు అని చెప్పేసి నాకు ఈ ఆలోచన కలిగిందనమాట. ఒక బాల్కనీలో మనకి పురుగు వాసన రాకుండా ఏ రకంగా చేయాలన్నది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇలా పూలు మాలలు ఇలా కట్టినప్పుడు పత్రి అనేది వేరుగా పెట్టుకుంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని నేను కంపోస్ట్ చేయనండి. వీటిని నేను గ్రీన్ టీస్ అలా చేసుకున్నప్పుడు, ఇంట్లో ధూపం వేసినప్పుడు ఇవన్నీ కూడా చూర్ణంగా చేసి వాడతాను. అదొక మరొక వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ రకంగా చేసి పత్రి అంతా నేను వేరుగా తీసుకుంటాను. ఈ పూలని పచ్చిగా కుండీల్లో వేయకూడదండి. ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత వాటిని కంపోస్ట్ కింద యూస్ చేస్తే ఇంత మంచి కంపోస్ట్ వస్తుందండి. ఎలా అన్నది ఇప్పుడు చూడండి. అవి యూస్ చేసిన తర్వాత ఒక కుండీల్లో మట్టి లేకుండా ఇంత పచ్చగా, ఇంత ఆరోగ్యంగా. మీరు దగ్గరగా చూడండి, నేను ప్రతి ఒక్కటి కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మీరు ప్రతి ఒక్క ఆకుని పూలని నా ఎన్నో వీడియోల్లో నా బాల్కనీలో కాసిన పత్రిని కానీ పూలను కానీ మీరు చాలా వీడియోల్లో చూశారు. అవన్నీ కూడా ఒక చిన్న బాల్కనీలో ఈ కంపోస్ట్తోనే పెంచుకుంటున్నానండి. ములగాకు, కరివేపాకు, ఇలా నాకు ప్రతినిత్యం ఏమి అవసరమో ఇలాంటి చిన్న చిన్నవి దగ్గరగా మనకి ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రెష్గా దొరకవు కదా, అలాంటివన్నీ కూడా నేను వెతుక్కోకుండా ఈ విధంగా నేను బాల్కనీలో కుండీల్లో వేసి పెంచుకుంటున్నానండి. చాలా ఆరోగ్యంగా, అసలు ఆ వాసన కూడా సువాసన అంటారు కదండీ, అసలు ఎంత మంచి వాసన వస్తాయంటే మారేడు కూడా అండి, ఆ గాలి తగిలినా ఇలాగ నీళ్లు పోస్తున్నా కూడా ఒక మంచి వాసన వస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు. అవి ప్రాణవాయువు ఇస్తూ ఉంటాయి కదండి, ఆ వాసనే వేరుగా ఉంటుంది. ఇలా ఇంట్లో పెంచిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పరిచయమే. నాటువి, ఇంట్లో పెంచుకున్నవి, వాటి రుచి, ఆ వాసనే వేరు. ఇలా చిన్న చిన్న కుండీల్లో కూడా ఇంత బాగా పెరుగుతున్నాయి తక్కువ ఎండ్లో అంటే మీరు అర్థం చేసుకోండి. ఇలా మారేడాకులు కూడా నేను పూజకు వాడిన తర్వాత వాటిని చక్కగా ఎండపెట్టి తులసాకుని వీటిని కూడా గ్రీన్ టీ చేసుకుంటానండి. ఈ ఆకుల వల్ల కూడా మనకి గుండె జబ్బులు అలాంటివి కూడా రాకుండా, డయాబెటిక్ పేషెంట్కి కూడా చాలా మంచివండి మారేడాకులు. అలా నాకు ఒక ప్రతి ఒక్క మొక్క ఫొటోస్ మీకు ఒక్కొక్కటిగా డిస్ప్లే చేస్తూ ఉంటానండి. చూడండి, ఒక్క పొరుగు కానీ ఏవి లేకుండా ఎంత ఆరోగ్యంగా ఇవి పెరుగుతున్నాయన్నది ఇవి మీకు ప్రత్యక్షంగా మీరు చూసి తెలుసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చిన్నపిల్లలైనా మొక్కలైనా నేను రిలేట్ చేసి చూస్తానండి ప్రతిదాన్ని. మనం ఏ విధంగా వాళ్ళకి పోషకాలు ఇచ్చి పిల్లల్ని బాగా చూసుకుంటే ఆరోగ్యంగా చక్కగా ఎదుగుదలతో ఉంటారో మొక్కలు కూడా అంతేనండి. వాటిని ఎప్పటికప్పుడు చీడపీడలు రాకుండా, ఆ నేలని సారవంతంగా చేస్తూ, తగినన్ని నీళ్లు పోస్తూ, వాటిని ప్రేమగా మనం వాటి దగ్గరికి వెళ్తాం. వాటికి ప్రాణం ఉందని నేను నమ్ముతానండి మొక్కలకి. మీరు తులసాకులు, నేను మాలలే కడతాను కదా, అన్ని తులసాకులు ఒకటేసారిగా కోసుకుంటే నాకు ఒక పళ్ళం నిండుగా వస్తాయండి. మీరు చాలా వీడియోల్లో నా పూర్వం షార్ట్స్ నుంచి కూడా మీరు ప్రతిదీ చూడండి. అవన్నీ కూడా మనం ఎంత ప్రేమగా పెంచితే మనకి అంత అవి మనకు కావలసినవన్నీ అందిస్తాయండి ప్రాణవాయువుతో సహా.
ఆరోగ్యానికి మంచిది. ఇలా మంచివి కూడా మనం ఉపయోగించుకోవడానికి ఒక మార్గం కూడా. అలా చిన్న చిన్న బాల్కనీలు ఉన్నాయి, ఎండ లేదని భయపడకండి, ఇలా కూడా పెంచుకోవచ్చు. చాలా తక్కువ ఎండ వస్తుందండి, 2-3 గంటలు వస్తుంది అంతే. కానీ ఆరోగ్యంగా ఇంతెంత ఆకులు చూడండి, ఎంత పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయో చూడండి. మందులు వేసారా, ఏం కంపోస్ట్ ఇస్తున్నారా అని నన్ను మారేడు ప్లాంట్ గురించి పెట్టినప్పుడు ఎన్నో మెసేజ్లు వచ్చేవండి, కంపోస్ట్ చెప్పండి ఎలా చేశారు అని. ఆ ఆకు సైజ్ చూస్తే చూడండి, మార్కెట్లో దొరికే ఆకు ఎంత చిన్నగా ఉంటుందండి, చాలా చిన్న మారేడుకు ఉంటుంది. ఇవి చూడండి ఎంత జంబో ఆకులు ఉన్నాయో, ఒక పళ్ళెంలో నా చేతితో పట్టుకుంటే అవి ఏ సైజు పెరిగేవన్నది మీరు చూస్తారు. నేను కిచెన్ ఏరియాలో 2 తొట్లు పెట్టుకున్నానండి. మీ దగ్గర ఏ ఉంటే అవి తీసుకోండి, నేను ఇన్ని పువ్వులు చూపిస్తున్నాను. కొన్ని పువ్వులైనా సరే మీరు వాడగా కంపోస్ట్ని ఇంకొకరు ఇద్దరికి ఇవ్వచ్చండి. నేను అలా చాలామందికి తొట్టుల్లో వేసి వస్తుంటాను, నీ మొక్కలు అంత బాగున్నాయి, ఏం వేస్తున్నావు, మాకు కూడా ఇవ్వవా, ఏం కొంటున్నారు అని అడిగినప్పుడు నా దగ్గర ఉన్న కంపోస్ట్ని వాళ్ళకి ఇస్తానండి. వాళ్ళ మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి కదా, నేను అలా వెళ్ళి 15 రోజులకు ఒకసారి వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఇలా ఇవన్నీ కూడా నేను దారాలు కూడా తీయకుండా ఆ పూలని అలాగ్గానే వేసి కంపోస్ట్ చేసేస్తానండి. ఫస్ట్ ఒకటి ఆల్రెడీ ఒకటి రెడీగా ఉంది, అది ఎలా ఉన్నదని మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కాస్త ముందుగా మన దగ్గర ఉన్న పాత మట్టిని తీసుకుని ఒక లేయర్ అడుగును వేసి పైన పువ్వులు ఈ డ్రై ఫ్లవర్స్ అన్నీ వేసి నేను చేస్తానండి. కూరగాయలతో అస్సలు చేయను, అవి కొంచెం పురుగులు రావడం, వాసన రావడం అలాంటివి అవుతున్నాయి కదా, డీకంపోజ్ అయినప్పుడు ఆ స్మెల్లు మనం భరించలేం. పువ్వులు అనుకోండి ఇలా ఎండిపోయిన తర్వాత అస్సలు వాసన ఉండదు, పురుగులు రావు, చాలా అసలు మీకు తెలియనే తెలీదు. ఇది మన మీకు తెలియకుండానే అది చక్క కంపోస్ట్ అయిపోతుందండి, అంత బాగా తయారైపోతుంది. ఇలా వేసేసిన తర్వాత కాస్త నీళ్లు చల్లేసి నేను ఇది ఒక నేను యూస్ చేయని ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో ఆ మూల పెట్టేసి ఒక 3-4 డేస్కి ఒకసారి కొంచెం ఒక మగ్గుతో నీళ్ళని ఇలా చిలకరించేసి వదిలేస్తానన్నమాట. అది కంపోస్ట్ అయిపోవడం మొదలు పెడుతుంది. ఇలా మీకు 25-30 డేస్లో మంచి కంపోస్టు తయారైపోతుందండి. ఇది తయారైపోయిన తర్వాత కూడా మీకు వీడియో ఇదే టబ్లోంచి మీకు తవ్వి చూపిస్తాను. పక్క తొట్టిలో 2 చిన్న ఉల్లిపాయలు ఉంటే వాటి మొలకలు వస్తే అలా పెట్టానండి, వాటిని తీసుకొచ్చి ఇందులో నాటానన్నమాట. ఎందుకంటే ఈ కంపోస్ట్ వల్ల ఇవి ఇంకా హెల్దీగా పెరుగుతాయి. ఇది ముందు చేసిన టబ్లో అండి, ఆ టబ్లో చేసిన కంపోస్ట్ అనమాట. తిరగదీశాను ఎందుకంటే ఇప్పుడు వీటిని నా చిన్న చిన్న మొక్కల్లో ఇండోర్ ప్లాంట్స్కి వాటికి వెయ్యాలని. ఇగోండి వాటిలో వేసిన వత్తులు, వాటికి వాడిన దారాలు అన్నీ కూడా ఇలా సపరేట్ అయిపోతాయి. మొత్తం పువ్వులు అన్నీ చూసారా ఇలా మట్టి కింద మారిపోయిందనమాట. ఇంకా రీఫిల్లింగ్ చేయడం, మొక్కను తీసి మళ్ళీ మొక్కను పెట్టడం అలాంటివి ఏమీ చేయనండి నేను. అవన్నీ కూడా చాలా పెద్ద పని అయిపోతుంది అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. అటువంటి ఏ పని లేకుండా ఈ రకంగా ఉన్న వాటిల్లోనే రీఫిల్లింగ్ చేసేసుకుంటే మొక్కను మార్చడం, పాత మట్టి తీసి కొత్త మట్టి వేయడం, ఇలా 100 రూపాయలు ఖర్చు పెట్టుకునే పనే ఉండదండి. ఇలా కొంచెం ఓపిగ్గా మన దగ్గర ఉన్న వాటిని ఇలా రీయూస్ చేసుకుంటే చాలండి. ఈ పూలతో వచ్చిన కంపోస్ట్కి ఉపయోగాలు మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నేను 7 సంవత్సరాల క్రితం 50 రూపాయల మట్టి తీసుకొచ్చి ఎర్రమట్టిని యూస్ చేయడం మొదలుపెట్టానండి. ఫస్ట్ కోకోపీట్తో వేసి చూశాను. వర్షం పడినప్పుడు కోకోపీట్ తేలిగ్గా ఉండడం వల్ల మొత్తం కూడా చిమ్మి వెళ్ళిపోవడం, ఎర్త్ వామ్స్ అన్నీ కూడా కింద పడిపోవడం శ్రమ అనిపించేదండి. ఆ తర్వాత ఈ రకంగా కనుక్కున్నానమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మామూలు మట్టి చాలా గట్టిగా అయిపోతుంది కదండి, ఈ కంపోస్ట్ వల్ల ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుందండి. అసలు మీకు ఇందులోంచి కలుపు మొక్కలు రావు, మీరు అది గమనించండి. కలుపు మొక్కలు రావడం కానీ ఇలా బీళ్ళు మారి క్రాక్స్ రావడం కానీ మట్టి జరగదండి. ఎప్పుడు కూడా నల్లగా నిగనిగలాడుతూ నల్ల బంగారంలా ఉంటుంది. నా మొక్కలను ఒకసారి మీరు చూడండి, చాలా తక్కువ ఉంటుంది మట్టి లోపలికి ఉంటుంది. నేను వేసిన కంపోస్టు ఇంత విరివిగా కాస్తుంది. నా పుదీనాది కూడా మీరు చూసారు కదా వీడియోస్, ఓన్లీ కంపోస్ట్తోనండి. ఎక్కడో లోపల కొంచెం మాత్రమే వేస్తానండి, టబ్ అంతా నింపను, అలా అని బరువుగా ఉండదు. నీళ్లు కూడా చాలా తక్కువగా పీల్చుకుంటాయండి, దానివల్ల రూట్స్ చాలా బాగా సాఫ్ట్గా ఉంటుంది కదా. ఇవి చూడండి ఆకులు కూడా చూడండి, మీరే చూడండి. ఆకులు కూడా చక్కగా నిగనిగలాడుతూ ఉండడమే కాకుండా లోపల వేర్లు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయండి ఈ ఫ్లవర్ కంపోస్ట్ వల్ల.
చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం నేల అంతా కూడా సారవంతం అయిపోతుంది అనమాట. అంటే నేలలో ఉంటే ఎటువంటి ఆరోగ్యం కలుగుతుందో చిన్న చిన్న టబ్స్లో కూడా ఇంత ఆరోగ్యంగా మనం మొక్కల్ని పెంచవచ్చు. ఏర్లు కూడా చక్కగా విస్తరించుకొని వాటికి కావలసిన న్యూట్రియంట్స్ కానీ లవణాలు ఇవన్నీ కూడా బాగా పీల్చుకొని మొక్క ఏపుగా పెరుగుతుందండి. నేను పెద్ద పెద్దగా ఎదిగిపోతుంటే వాటిని ట్రిమ్మింగ్ చేస్తూనే ఉంటానండి. ప్రతి మొక్కల్ని ఏ మొక్కలు వేసినా ఇట్టే నాటుకుంటాయండి. వీటి వల్ల ఏంటంటే మంచి పూలు పూస్తాయండి, మంచి రంగులో ఆరోగ్యంగా పూస్తాయి. వాటి విత్తనాలు కూడా చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పిల్లలు ఎంత ఆరోగ్యంగా పుడతారో, సారవంతమైన నేలలో పెరిగిన మొక్కకు వచ్చిన పువ్వులు కానీ విత్తనాలు కానీ కాయలు కానీ చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. మీకు కంపోస్ట్ చేస్తూ చూపించిన టబ్బు ఇదేనండి. 25 డేస్ తర్వాత ఈ రకంగా చక్కగా తయారైపోయింది. ఇప్పుడు నేను నీళ్లు పోయలేదు, అందుకనే మీకు మొత్తం కూడా తవ్వి చూపిస్తున్నానన్నమాట. ఈ రకంగా ఇలా ఇంత చక్కగా మంచి సువాసనతో ఉంటుందండి. ఇందులో దారాలు అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా వచ్చిన దాన్ని మనం మీ మొక్కను బట్టి వాటికి పువ్వులు కాయలు ఎక్కువగా ఉన్నప్పుడు కాస్త ఎక్కువగా ఇస్తుండండి తరచూ, 2 వారాలకు ఒక్కసారి లేదా 20 రోజులకు ఒక్కసారి ఒక్కొక్క గుప్పుడు ఇస్తూ ఉండండి. ఇండోర్ ప్లాంట్స్కి చక్కగా ఇవ్వచ్చండి. ఎటువంటి కలుపు రాని, గట్టి పడని, బరువుగా ఉండని మంచి కంపోస్ట్ అండి. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్నాయి నా మొక్కలన్నీ చూశారు కదా. నా ఏదో ఒక వీడియోలో నా మొక్కలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. మరి మీకేమనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతోటి త్వరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. మీ స్వప్న.